అసలు చేతబడి అనేది ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, నిజంగా ఇది ఫలిస్తుందా, దీనికి విరుగుడు ఏమిటి అనే ఆసక్తికరమైన అంశాలను ఎపిసోడ్ వైజ్గా ఈ ఆడియో స్టోరీలో తెలియన సమాచారాన్ని వినండి. మూఢనమ్మకాలను ప్రోత్సహించడమో లేదా చేతబడిని నిజమని నమ్మించడమో మా ఉద్దేశం కాదు. ఇది మీకు ఒక అవగాహన ఇచ్చేందుకు మాత్రమే చేస్తున్న స్టోరీ. దయచేసి గమనించండి, చేతబడి అనేది ఒక మూఢనమ్మకంగానే ఇప్పటి వరకు చెప్పబడింది. ఇది మనుషులపై ప్రయోగించే ఒక దుష్టశక్తిగానే ప్రజలు చూస్తారు, నమ్ముతారు. మరి అలాంటి చేతబడి నిజంగానే ఉందా, లేదా ఉంటే ఎలాంటి దుష్ఫలితాలను ఇది ఇస్తుంది, దీనికి వశీకరణ విద్యకు సంబంధం ఏమిటి? ఒక్కసారి మనం చరిత్రలో జరిగిన సంఘటనలు చూసినా, వాటి గురించి విన్నా మన ఒళ్ళు ఒక్కసారిగా జలదరిస్తుంది, గగ్గురుపాటు కలుగుతుంది, రోమాలు నిక్కబడుచుకుంటాయి, ఉత్కంఠతో మన హార్ట్ బీట్ పెరిగిపోతుంది. అసలు ఈ చేతబడంటే ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. చేతబడి అంటే గిట్టని వారిని చంపడానికో హాని చేయడానికో చేసే లేదా చేయించే విద్యను చేతబడి అంటారు. వివిధ ప్రాంతాలను బట్టి దీనిని విచ్ క్రాఫ్ట్, ఊడు, బ్లాక్ మ్యాజిక్, సిహ్ర్, బాణామతి, చిల్లంగి అని కూడా అంటారు. ఇది పగ తీర్చుకోవడానికి ప్రయోగించే మరో దుర్మార్గం. దీని ప్రభావం వల్లనే నష్టం జరిగిందని భావించి పగలు తీర్చుకుంటున్నారు. సిహ్ర్ అనేది ఒక అరబిక్ పదం. దీని అర్థం చేతబడి లేక బ్లాక్ మ్యాజిక్. చేతబడి గురించి ఇస్లాం గ్రంథాలలో బాగా ప్రాచుర్యం పొందిన ప్రస్తావన సూరా అల్ ఫలాక్లో ఉంది. దీని ముఖ్య విషయం ఏమిటంటే, చేతబడుల నుంచి కాపాడుకోవడానికి అల్లాహ్ ప్రార్థన ఉంటుంది. దీనిని వదిలించే శక్తులు కూడా అన్ని మతాల్లో కూడా చెప్పబడ్డాయి. అంటే దీన్ని బట్టి చేతబడి ప్రయోగం అనేది చాలా సంఘటనల్లో జరిగిందనే విషయాలు స్పష్టమవుతున్నాయి. అయితే ఇది ఇప్పటి విద్య కాదు. చేతబడి చేశారు అని ఒకప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు ఎక్కువగా చెప్పేమాట. ఆ కాలంలో చేతబడి అనేది ఎక్కువగా వినిపించేది. వాళ్ళు ప్రత్యక్షంగా చూశామని, చేతబడికి గురైన వాళ్లను, చేతబడి చేయించేవాళ్లను గుర్తించామని చెబుతుండేవారు. అయితే ఇవన్నీ నమ్మశక్యమేనా? నిజంగానే చేతబడి ఫలిస్తుందా? అది సాధ్యమేనా? చేతబడితో ఓ వ్యక్తిని పూర్తిగా మార్చేయవచ్చా? చేతబడి ఓ వ్యక్తి జీవితాన్నే అగాధంలోకి తొక్కేస్తుందా అనేది నేటి తరాన్ని వేధించే సందేహాలు. అర్ధరాత్రిళ్ళు మంత్రతంత్రాలతో క్షుద్ర పూజలు చేస్తూ ఆవాహయామి అంటూ జపిస్తూ రహస్యంగా పెద్ద పెద్ద హోమాలు చేస్తూ ఈ తంతుకు శ్మశానాన్నే వేదికగా చేసుకోవడాన్ని చేతబడిగా భావిస్తారు. తమకు గిట్టని వ్యక్తిపై పగ తీర్చుకోవడానికి చేసే తంత్రాలను చేతబడిగా చెబుతారు. ఇవన్నీ సినిమాల్లో కళ్లకు కట్టినట్టు చూపిస్తూ ఉంటారు. ఎన్నో కథనాలు మనం నిత్యం వింటూనే ఉంటాం. హారర్ సినిమాల్లో, సీరియల్స్లో, డ్రామాల్లో తాంత్రికమైన మంత్రాలను జపిస్తూ ముఖ్యంగా పిల్లలపై ఇలాంటి ప్రయోగాలు చేయడం అనేది మనం ఎన్నోసార్లు చూసే ఉంటాం. అయితే వీటిని నిజంగా ప్రయోగిస్తారా? అలా ప్రయోగించినప్పుడు ఏం జరుగుతుంది? అసలు దీన్ని ఎలా గుర్తించాలి? దీనికి పరిష్కార మార్గాలేంటి అనే ఎన్నో ఆసక్తికరమైన అంశాలను ఈరోజు మనం ఈ ఆడియో స్టోరీలో తెలుసుకుందాం. అత్యంత ఆసక్తికరమైన ఈ ఆడియో స్టోరీని అస్సలు మిస్ కాకండి. ఒళ్ళు గగ్గురు పొడిచే ఎన్నో ప్రత్యక్ష కథనాలను సైతం ఈ ఆడియో పుస్తకంలో మీకోసం చెప్పబడింది. అందుకే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.